నందు ప్రియమైన ఆదరణ టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నా. క్రీస్తుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ లోభి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకొని వాడు కానీ అయి ఉన్న ఎడల అటువారితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాం. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరపూనుడా, మా యేసు రాజా, నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, జీవాహారము అనే ఈ ప్రోగ్రాం ద్వారా నాయన, ఆదరణ ఛానల్ ద్వారా నీ వాక్యమును బోధించడానికి నీవు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రము ప్రభువా. ఇదిగో నాయన, ఇప్పుడు వాక్యమును ధ్యానించినట్టుండగా నా నోటి మాటలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారము లగ్నట్లు చేయమని యేసు ప్రశస్త నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే లోపల ఉన్నవారిని బయటికి తీసివేయమని అపోస్తలుడు పౌలు కొరింథీ పత్రికకు బహుతేటగా వ్రాస్తూ ఉన్నాడు. బయట ఉన్నవారికి తీర్పు తీర్చడానికి మనం ఇక్కడ లేము, కానీ నీలో ఎవరైతే ఉన్నారో నీలో ఉన్నవాడికి తీర్పు తీర్చడానికి అది నీ వల్లనే, అది నీ వశంలోనే ఉంది. అది పౌలు చాలా చక్కగా చెబుతున్నాడు. అంటే లోపల ఉన్నటువంటి నీ దుర్మార్గతను ఎప్పుడైతే నువ్వు బయటికి తీసివేస్తావో అప్పుడు నీవు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటావు. వాస్తవంగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎంత వయసు వారు వెళ్ళినప్పటికీ తప్పనిసరిగా శరీరము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలని చెబుతూ ఉన్నారు. అంటే మన శరీరానికి శ్రమ అవసరము, దానికి తగినట్టుగా మనం పరిశ్రమించాలి. శ్రమ పరిశ్రమ లేకపోతే మన శరీరము ఎంతో కొంత అనారోగ్యతకు గురవుతుంది. మన శరీరము ఆరోగ్యంగా ఉండాలి, మనము ఆరోగ్యంగా జీవించాలి అంటే శారీరకంగా మనం కొంత శ్రమ పడాలి, దానికి కొంత పరిశ్రమించాలి. అది డాక్టర్స్ అందరూ కూడా మనకు సూచించేటువంటి మంచి సలహా. అయితే ఆత్మీయంగా కూడా మనం బలంగా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ క్రిస్టియన్ యు మస్ట్ బి హెల్దీ ఇన్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆల్సో. క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నీవు ఆత్మీయంగా కూడా చాలా బలవంతుడిగా బలవంతురాలిగా ఉండాలి. అయితే శారీరక బలం కోసం మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తాం, జాగింగ్ చేస్తూ ఉంటాం, చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు అంతా బయటికి వెళితే కానీ మన ఆరోగ్యం మనకు మంచి స్థాయిలో మనం ఆరోగ్యంగా ఉండలేము. ఆ కొవ్వు అంతా బయటికి పోవాలంటే దాన్ని కరిగించాలి, కరిగించాలంటే కొంత శ్రమించాలి. అందుకే మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఆత్మీయంగా నీవు బలపడాలి అంటే నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటిని కూడా నీలో నుంచి బయటికి తరిమి వేయాలి. నీలో అవి ఉంటే ఆత్మీయంగా నీవు ఎదగలేవు. నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ పనులన్నింటినీ కూడా, ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా నీవు బయటికి విడిచిపెట్టినప్పుడు, వాటిని కరిగించినప్పుడు నీవు ఆత్మీయంగా బలపడతావు. అప్పుడు దేవుని పరిశుద్ధ పట్టణంలో జీవించటానికి, ఆరోగ్యవంతుడిగా నీవు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కృష్ణ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యము జీవాహారం. అంటే ఆహారము మనం ఎందుకు తీసుకుంటాం? శారీరక బలం కోసం ఆహారం తీసుకుంటాం. కొంతమందిని చూస్తే
వాస్తవంగా మనం బ్రతకటానికి తినాలి కానీ తినటానికి బ్రతకకూడదు. చాలామందిని ఎలా ఉంటారంటే వీరు తినటానికే బ్రతికారేమో అనిపిస్తుంటుంది, అలా తింటారు. దానివల్ల వారికి అనారోగ్యమే కానీ ఆరోగ్యం కాదు. ఎంతవరకు భుజించాలో అంతవరకే భుజించాలి, అది శరీరాహారం. అయితే దేవుని వాక్యము జీవాహారం, అంటే నిన్ను జీవింపజేసేది. నీవు శారీరకంగా శరీరం కొరకు తీసుకునేటువంటి ఆహారము నిన్ను ప్రాణంతో నిలబెడుతుంది. దాంట్లో ఎంతో కొంత కొన్ని సందర్భాలు అనారోగ్యం పాలు కూడా కావచ్చు, కానీ దేవుడిచ్చేటువంటి వాక్యము, దేవుని మాటలు నిన్ను నిత్యము జీవింపజేస్తుంది. అంటే నీవు శారీరకంగా మరణించినప్పటికీ నిత్య జీవంలో నీవు ప్రవేశించడానికి దేవుడిచ్చేటువంటి ఈ జీవపు మాటలు నీకు ఎల్లప్పుడూ జీవాహారంగా ఉంటాయి. కాబట్టి క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 4:7 చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. చూడండి క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేది తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు రెండు పోరాటం చేసే మన శరీరానికి వ్యాధిని అనుగ్రహిస్తూ ఉంటాయి, వ్యాధిని తీసివేస్తూ ఉంటాయి. అలాగే ఆత్మీయంగా నీవు ఎదగాలి అంటే, ఆత్మీయంగా నీవు రోగం పాలు కాకుండా, నీకు ఆత్మీయంగా ఏదైనా రోగం వస్తే దాన్ని నిరోధించాలంటే మంచి మందు ఏమిటంటే, నీవు మొట్టమొదట దేవునికి లోబడి ఉండటం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. నీకు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం పారిపోతుంది. అలాగే ఆత్మీయంగా రోగం వచ్చింది, ఆ రోగం పారిపోవాలంటే ఏం చేయాలి? ఆత్మీయంగా రోగం ఏమి లేదు, సాతానుడే పెద్ద రోగం. ఆ సాతానుడు ఎప్పుడు పారిపోతాడంటే, నీవు ఎప్పుడైతే దేవునికి లోబడి విధేయుడిగా ఉంటావో అప్పుడు సాతానుడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. నీవు దేవునికి విధేయుడిగా ఉన్నప్పుడు ఆ సాతానుని ఎదిరించగలిగేటువంటి శక్తి నీలో వస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ ఇమ్యునైజేషన్ పవర్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా వ్యాధి నిరోధక శక్తి, నీవు దేవునికి లోబడి ఉండటమే గొప్ప వ్యాధి నిరోధక శక్తి. ఆత్మీయంగా నీవు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో ఆటోమేటిక్గా నీలో సాతానుడు ఉండటానికి వాడికి అవకాశం ఉండదు, వాడికి అసలు ఆస్కారమే ఉండదు, వెంటనే పారిపోతాడు. వాడిని ఎదిరించే శక్తి కూడా నీలో ఉంటుంది. కాబట్టి కృష్ణ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి ఉండటం అనేది మొట్టమొదటి ఆత్మీయ ఎక్సర్సైజ్, ఇది మనం గమనించాలి. ఇక రెండవదిగా చూస్తే రెగ్యులర్ ఎక్సర్సైజ్, అంటే నిరంతర శ్రమ. శారీరకంగా కూడా మనం నిరంతరం శ్రమ పడుతూ ఉంటాం, అలాగే ఆత్మీయంగా కూడా నిరంతరం శ్రమ పడాలి. ఆత్మీయంగా కూడా నిరంతరంగా శ్రమ పడితేనే మనం ఆత్మీయంగా బలం పుంజుకోగలుగుతాం. అది ఎలాగో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6:11-12 చూద్దాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలని అపేక్షించుచున్నాము. చూడండి క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాస్తున్నాడు. మీరు మందులు కాక, మందులు అంటే సోమరి వారు, స్లగ్గిష్, సోమరితనం అనేది చాలా భయంకరమైనది. ఈనాడు మన భారతదేశము సోమరుతో నిండిపోయింది. ఈ సోమరితనం వలన శరీరానికి భయంకరమైన అనారోగ్యం వస్తూ ఉంది. శరీరానికి శ్రమ పెట్టకపోతే ఆ శరీరము అనారోగ్యం పాలవుతుంది. అందుకనే మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను. శారీరకంగా నీవు సోమరిగా ఉంటే శరీరానికే నష్టం, అప్పుడు నీకే నష్టం. అలాగే ఆత్మీయంగా కూడా నీవు సోమరిగా ఉంటున్నావు, అంటే నీలో చేతనా శక్తి లేదు, చైతన్యం లేదు, అవేక్నెస్ లేదు, ఆత్మీయంగా అవేక్నెస్ లేదు. అంటే ఆత్మీయంగా నీవు నిద్రాన స్థితిలో ఉన్నావు. దేనివల్ల కారణం ఏంటంటే, నీలో ఉన్న సోమరితనం, నీలో ఉన్నటువంటి మందం. ఆలోచించండి క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు కూడా అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. ఎందుకు? చీమలు ఎండాకాలం అంతా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, వర్షాకాలము చలికాలంలో బయటికి రాకుండా హాయిగా ఈ సమకూర్చుకున్న ఆహారాన్ని భుజిస్తాయి. సోమరి ఏం చేస్తాడు?
ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు తింటాడో తెలియదు, ఆ తిన్న ఆహారం ఎప్పుడు అరుగుతుందో తెలియదు. ఏ పని చేయాలన్నా కూడా చేయటానికి ఒళ్ళు వంగదు. ఆలోచించండి క్రీస్తు ప్రేమని దేవుని బిడ్డలారా, నీవు సోమరిగా ఉంటే శరీరము నీకు చాలా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఆత్మీయంగా కూడా నీవు సోమరిగా ఉంటే నీలో ఆత్మీయ బలం ఉండదు. అప్పుడు ఆ సాతానుడు వేసే బాణాలకు బలవుతావు. సాతానుడు వేసే అగ్నిబాణాలను ఎదిరించాలంటే, వాడేసేటువంటి అగ్నిబాణాలను ఆర్పివేయాలంటే ఆత్మీయంగా నీవు బలం పుంజుకోవాలి. ఆత్మీయంగా బలం పుంజుకోవాలంటే ఆత్మీయంగా నీలో ఉన్నటువంటి సోమరితనాన్ని నీవు తీసివేయాలి. అదే ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి చెబుతున్నాడు. అయితే ఎలా తీసివేయాలి? ఉదయాన్నే లేచి మనము జాగింగ్ చేస్తాం, దానివల్ల శరీరము కొంత చైతన్యవంతం అవుతుంది, బాడీలో మళ్ళీ బలము రీప్రొడ్యూస్ అవుతుంది. రాత్రంతా పడుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి శరీరం ఒక్కసారిగా యాక్టివ్ అవుతుంది. ఆ యాక్టివ్నెస్ తోటి నీలో ఉన్నటువంటి ఆ నిద్రమత్తు, ఆ సోమరితనం అంతా పోయి ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటావు. అలాగే ఆత్మీయంగా కూడా నీలో ఉన్నటువంటి సోమరితనం పోయి యాక్టివ్గా ఉండాలంటే మరి చాలా చక్కని మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి వ్రాస్తూ చెప్పిన మాటలు ఒకసారి చదువుతాం. ఎఫెసిలకు రాసిన పత్రిక 2:10 మరియు వాటియందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూచారా క్రీస్తుని ప్రేమని దేవుని బిడ్డలారా, శారీరకంగా నీలో ఉన్నటువంటి సోమర్తనం పోవాలంటే నీవు నడవాలి, వాకింగ్ చేయాలి. అలాగే ఆత్మీయంగా నీలో ఉన్నటువంటి సోమర్తనం పోవాలంటే సత్క్రియలు చేయటానికి నీవు నడవాలి. మనము వాటియందు నడుచుకొనవలెనని, వేటియందు? సత్క్రియలయందు. సత్క్రియలయందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. వీఆర్ క్రియేటెడ్ టు బి వాక్ విత్ గుడ్ డీడ్స్. మనము సత్క్రియలు చేయటానికే నిర్మించబడ్డాం. దేవుని స్వరూపములో దేవుని పోలికలో మానవుడు నిర్మించడానికి కారణము సత్క్రియలు చేయటానికి. మరి నీవు అటువంటి సత్క్రియలు చేస్తున్నావా? క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నీవు అటువంటి సత్క్రియలు చేస్తూ నడుస్తూ ఉంటే, ఆ సత్క్రియలు చేయటానికి నడుస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి ఆత్మీయ సోమర్తనం పోతుంది. కానీ నీవు అటువంటి సత్క్రియలు చేస్తున్నావా లేదో ఒకసారి నీ నువ్వు పరీక్ష చేసుకో. నీవు ఆ సత్క్రియలు చేయటం లేదు, ఆ సత్క్రియలు చేయటానికి నీవు నడవటం లేదు, అందుకే నీలో ఆత్మీయంగా సోమరితనం అలాగే ఉంది. ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత వాక్యం చదివినా నీలో ఆత్మీయ సోమరితనము పోలేదు అంటే కారణము నీవు సత్క్రియలు చేయటానికి ప్రాక్టీస్ చేయట్లేదు. అందుకనే నీలో ఆత్మీయ సోమరితనం అలాగే పేరుకుపోయింది. ఆలోచించండి క్రీస్తుని ప్రేమని దేవుని బిడ్డ, సత్క్రియలు చేయటానికి నడవాలి. నీవు అందుకే దేవుడు సృష్టించిన ఆయన చేతి పని అయి ఉన్నావు. కాబట్టి వాటి యందు అనగా సత్క్రియల యందు నడవటానికి సిద్ధంగా ఉండాలి. యు షుడ్ వాక్ విత్ గుడ్ డీడ్స్. అలాగే తీతుకు కూడా పౌలు చెబుతున్నాడు. తీతుకు 3:8 కూడా అదే మాట చెప్తున్నాడు. చూద్దాం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరు సత్క్రియలను శ్రద్ధగా చేయుటందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. అలాగే 14 కూడా ఉంది. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను. నీవు సత్క్రియలు చేయకపోతే నీవు నిష్ఫలమైన వాడవే. అకార్డింగ్ టు ది బైబిల్, దేవుని వాక్యం ప్రకారముగా క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి నీవు సత్క్రియలలో నడవకపోతే నీవు నిష్ఫలుడవే. అదే పౌలు చెప్తున్నాడు తీతుకు. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్నవలను. ఏమి నేర్చుకుంటున్నావు? ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నావు? ఎక్కడ ప్రార్థనా కూటాలు జరిగినా అక్కడికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నావు?
రోజు టీవీలో దేవుని వాక్యం చూచి విని ఏమి నేర్చుకుంటున్నావు? సత్క్రియలు చేయటానికి నేర్చుకుంటున్నావా? ఒకవేళ సత్క్రియలో నీవు నడిస్తే నీలో ఉన్న సోమరితనం పోతుంది. ఆలోచించండి, క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారు, ఇంతవరకు బాగానే ఉంది. శారీరక ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తాం, జాగింగ్ చేస్తాం, తర్వాత కొంత రెస్ట్ తీసుకుంటాం. కొంత రెస్ట్ అవసరం. అలాగే ఆత్మీయంగా కూడా నీవు సత్క్రియలు చేయడానికి నడుస్తున్నావు, మంచిదే, మరి కొంత రెస్ట్ కావాలి, కొంత రెస్ట్ కావాలి. పీరియాడిక్ రెస్ట్, అవసరాన్ని బట్టి విశ్రాంతి తీసుకోవటం. రెస్ట్ తీసుకోవటం అంటే ఏమిటి? శారీరకంగా రెస్ట్ తీసుకోవడం అంటే హాయిగా పడుకుంటాం. కానీ ఇక్కడ రెస్ట్ తీసుకోవటం, ఆత్మీయంగా రెస్ట్ తీసుకోవటం అంటే ఏమిటి? ఆత్మీయ విశ్రాంతి అంటే ఏమిటి? మార్కు సువార్త 6:30 చూద్దాం. అంతటా అపొస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనడని చెప్పాను. ఏలైనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండి భోజనము చేయటకైన వారికి అవకాశము లేకపోయాను. చూడండి, శిష్యులు వచ్చారు, చాలా అలసట చెందారు. అప్పుడు యేసుక్రీస్తు శిష్యులకు చెప్తున్నాడు, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పి. అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతముగా కొంచెం సేపు మీ అలసట తీర్చుకోమని యేసుక్రీస్తే తన శిష్యులకు చెప్పాడు. అంటే కొంత సమయము విశ్రాంతి తీసుకోమని చెప్తున్నాడు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు కూడా విశ్రాంతి తీసుకున్నాడు. ఎలాంటి విశ్రాంతో? అలాంటి విశ్రాంతే తన శిష్యులను కూడా తీసుకోమని చెప్తున్నాడు. యేసుక్రీస్తు తీసుకున్న విశ్రాంతి ఏంటో చూద్దాం. ఇదే మార్కు సువార్త 1:35 ఉంది. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అది ఆయన తీసుకున్నటువంటి రెస్ట్. ప్రార్థన చేయటమే ఆయన తీసుకున్నటువంటి గొప్ప విశ్రాంతి. ఆత్మీయ జీవితంలో నీవు అలసట తీర్చుకోవాలి అంటే ప్రార్థించాలి. ఎందుకు అలసట తీర్చుకోవటం? ఎందుకంటే తర్వాత మళ్ళీ అంతకంటే ఎక్కువ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎక్కువ పని చేయాలంటే కొంత బలం అవసరం. ఆ బలము కావాలంటే, నీవు ఆత్మీయంగా ఉన్నటువంటి బలాన్ని ఇంకా కొంచెము పెంచుకోవాలి అంటే నీవు ప్రార్థన చేస్తేనే, ప్రార్థన ద్వారానే ఆత్మీయంగా నీవు ఇంకా బలాన్ని పుంజుకోగలుగుతావు. అందుకని యేసుక్రీస్తు ఒంటరిగా ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో విశ్రాంతి అంటే ప్రార్థించడం. అదే విశ్రాంతి, అదే విశ్రాంతి. లూకాసు వార్త 5:16 కూడా ఉంది. ఆయన చాలామంది రోగులను స్వస్థపరిచిన తర్వాత ఆయన ఏం చేశాడో చూడండి. ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. దట్ ఈజ్ ద స్పిరిచువల్ రెస్ట్. ఆ స్పిరిచువల్గా నీవు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే తిరిగి మళ్ళీ అంతకంటే రెట్టింపు బలాన్ని పుంజుకుంటాం. ఆత్మీయంగా ఎదగటానికి యేసుక్రీస్తు బ్యాప్టిజం తీసుకోగానే 40 అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. దట్ ఈస్ ద రెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ లైఫ్, ఫ్యూచర్ స్పిరిచువల్ లైఫ్. కాబట్టి నీవు ఆత్మీయంగా ఎదగాలంటే రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవటం అంటే ఆత్మీయంగా ప్రార్థించటం. నీవు ఎంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే అంతసేపు నీవు రెస్ట్ తీసుకున్నావు, అంటే నీ అలసట తీర్చుకున్నావు. తర్వాత నీవు అంతకు మించిన పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్రీస్తుని ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతమంది ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు? ఆత్మీయంగా, శారీరకంగా కాదు. శారీరకంగా చాలాసేపు నిద్రపోతారు, మంచిదే. ఆత్మీయంగా ఎంతసేపు నిద్రపోతున్నావు? నిద్రపోవటం అంటే ఆ నిద్రపోవటం కాదు, అందుకే ఆత్మీయంగా నిద్రపోవటం అనరు దాన్ని. ఆత్మీయంగా విశ్రాంతి తీసుకోవటం, అలసట తీర్చుకోవటం అంటే ప్రార్థించటం. ఎంతసేపు ప్రార్థిస్తున్నావు? అన్నిటికీ టైం ఉంటుంది, కానీ ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదండి మనకి. అన్నిటికీ టైం ఉంటుంది. ఒకవేళ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నా, టైం లేదండి, త్వరగా చేయండి. మిగతా వాటన్నిటికీ టైం ఉంటుంది, ప్రార్థించుకోవడానికి మాత్రం టైం ఉండదు. అంటే నీవు ఆత్మీయంగా రెస్ట్ తీసుకోవట్లేదు, అందుకే ఆత్మీయంగా నువ్వు బలపడలేకపోతున్నావు. ఆలోచించండి, క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరిగా చూస్తే ఆత్మీయ ఆహారము చాలా అవసరం.
అంటే ఆత్మీయంగా ఎదగాలంటే చూచాం మనం ఎలా ఆత్మీయంగా ఎదగాలంటే శారీరకంగా ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఆత్మీయంగా కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. మంచిదే, ఇవన్నీ చేస్తూ మరి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటారు. మంచి ఆహారం తీసుకుంటేనే శరీరము చాలా దృఢంగా ఉంటుంది. అలాగే ఆత్మీయంగా ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి నీవు ఆత్మీయ ఆహారము ద్వారానే నీ ఆత్మీయ బలాన్ని పుంజుకోగలుగుతావు. మరి ఆత్మీయ ఆహారం ఏమిటి అంటే ఆత్మీయ ఆహారం ఎలా తీసుకోవాలి? మత్తయి సువార్త 4:4 యేసుక్రీస్తే సాతానుకు గొప్ప సమాధానం చెప్తాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని. ద్వితీయ పేజీకాండ 8:3 చూద్దాం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఆహారం వలనే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు, బ్రతుకుతాడు. ఆలోచించండి కృష్ణ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. కీర్తన 119:50 కూడా ఉంది. కీర్తనకారుడు చాలా చక్కగా చెబుతున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆకలి బాగా అయినప్పుడు శారీరకంగా కొంత ఆహారం తీసుకుంటే నెమ్మది అవుతుంది. అలాగే దేవుని వాక్యము నీవు ఎప్పుడైతే భుజిస్తావో అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, దేవుని మాటలు నిన్ను బ్రతికించే మాటలు. అందుకే జీవపు మాటలు అని దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యము సత్యవేదం అని ఎందుకు అన్నారంటే ఇది జీవాన్ని కలిగించేది, ఇది జీవపు మాటలు కలిగించేది. ఈ జీవపు మాటల వలన నీ జీవము పెంపొందుతుంది. కాబట్టి కృష్ణ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ స్పిరిచువల్ హెల్దీ డైట్ ఏంటంటే మొట్టమొదటిగా నీవు దేవుని వాక్యాన్ని భుజించాలి. యోహాను సువార్త 6:35 చూద్దాం. అందుకు యేసు వారితో ఇట్లా అన్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ తప్పికొనడు. కృష్ణ ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ మనకు స్పిరిచువల్గా ఆత్మీయ ఆహారం ఏమిటంటే యేసు క్రీస్తే ఆత్మీయ ఆహారం. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఆకలి కొనడు. దట్ ఈస్ ద స్పిరిచువల్ డైట్. అంటే దేవుని వాక్యము యేసు క్రీస్తే మనకు ఆహారం. కాబట్టి నీవు ఆత్మీయంగా ఎక్సర్సైజ్ చేసినటువంటి నీవు ఇంకా బలపడాలి అంటే దేవుని వాక్యం అనేటువంటి ఈ జీవాహారమును భుజించాలి. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత లేదా జాగింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మంచిగా గ్లాసెడ్ నీళ్ళల్లో అంటే గ్లాసెడ్ నిమ్మరసంలో 2 తేనె చుక్కలు వేసుకొని త్రాగమని చెప్తారు డాక్టర్స్ కూడా. చాలామంది అదే చేస్తారు, మంచి వాకింగ్ చేసిన తర్వాత జాగింగ్ చేసిన తర్వాత ఆ గ్లాసెడ్ నిమ్మరసంలో 2 చుక్కలు తేనె వేసుకొని త్రాగుతారు. దానివల్ల చాలా బలం వస్తుంది, ఒంట్లో ఉన్నటువంటి శ్రమ అంతా పోతుంది, ఆ వేడంతా పోతుంది, కొవ్వంతా కరిగిపోతుంది, కొంత అలసిపోయినటువంటి ఆ శరీరానికి సేద తీరుతుంది. దానివల్ల ఆ నిమ్మరసము తేనె త్రాగటం వలన శరీరానికి సేద తీరుతుంది. అలాగే మరి ఆత్మీయంగా నిన్ను సేద తీర్చాలంటే నీవేం త్రాగాలి, ఏమి త్రాగాలి? చాలా చక్కగా క్లియర్గా బైబిల్లో మనకు వాక్యము సెలవిస్తుంది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును, పాలను, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏం త్రాగాలండి ఆత్మీయంగా నీవు? నిర్మలమైన వాక్యమును, పాలను త్రాగాలి. వాక్యం అనే పాలను నీవు త్రాగాలి. ఈ వాక్యం అనే పాలు నీవు త్రాగటం వలన రక్షణ విషయంలో నీవు ఎదుగుతావు, అంటే ఆత్మీయంగా ఎదుగుతావు. ఆత్మీయంగా నీకు బలం రావాలి అంటే ఈ నిర్మలమైన వాక్యం అనే పాలను నీవు త్రాగాలి. ఆలోచించండి కృష్ణ ప్రేమైన దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలకు పాలు చాలా పరిపుష్టమైనవి, పాలు చాలా పౌష్టిక ఆహారం పిల్లలకి. అలాగే ఆత్మీయ బిడ్డమైనటువంటి నీవు
ఆత్మీయంగా శిశువుగా ఉన్నటువంటి నీవు, నీకు పౌష్టికాహారం ఏంటంటే ఆత్మీయ పౌష్టికాహారము దేవుని నిర్మలమైన వాక్యం అనే పాలు. కాబట్టి క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయంగా ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తుంటే సత్క్రియలు చేయడానికి నడుస్తూ ఉండాలి. అలాగే నడిచినటువంటి నీవు అలసట తీర్చుకోవడానికి విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి అంటే ప్రార్థన చేయాలి. నీవు ఆత్మీయంగా ఇంకా బలం పుంజుకోవాలంటే ఆత్మీయ ఆహారమైనటువంటి దేవుని వాక్యము తినాలి. దేవుని వాక్యం అనేటువంటి పాలు త్రాగాలి. ఇవి నిన్ను ఆత్మీయంగా బహు బలవంతుడిగా చేస్తాయి. కాబట్టి కృష్ణ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మీరు దినదినము అభివృద్ధి చెందుతూ జీవాహారమైనటువంటి దేవుని వాక్యాన్ని భోజిస్తూ బహుబలము కలిగిన వారై ఈ లోకంలో జీవించేవారుగా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని మేము దీవించినగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా పరమ తండ్రి, మా యేసు రాజా, నీకు స్తోత్రములు. ఇదిగో నేను ఇప్పటివరకు నీ వాక్యం వినడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి బిడ్డ తండ్రి నీ వాక్యం చేత బలపరచబడి ఆత్మీయంగా బహుగా ఎదుగునట్లు నీ కృప దయచేయమని, జీవాహారమైనటువంటి నీ వాక్యమును అనుదినము భోజిస్తూ నాయన దినదినము నీ వాక్యం బలము పొందుకొని వీటిలో ఆత్మీయంగా ఎదుగునట్లు నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క కాపుదల ఆయన సహవాసము మీకు సదాకాలము తోడయండి. ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు.